మాజీ మంత్రి చామకూరం మల్లారెడ్డి కారు దిగి సైకిల్ ఎక్కాలనుకుంటున్నారట. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో నానుతూ మీడియాకు కావలసినంత మేర ఇచ్చేవారు మల్లారెడ్డి. ప్రజలకు కావలసినంత వినోదం పంచేవారు ఆయన. బీఆర్ఎస్లో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కూరుకుపోయేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి రేవంత్ సీఎం అయిన తర్వాత ఆయన నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీ భవనాలు అక్రమాలని కూల్చివేయడంతో ఏం చేయాలో ఇప్పుడు ఆయనకు పాలుపోవడం లేదట. ఆంధ్రప్రదేశ్లో తన మాజీ గురువు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లారెడ్డిలో ఇప్పుడు జోష్ పెరిగిందట. టీడీపీకి తెలంగాణలో నాయకత్వం వహిస్తానని ముందుకు దూకుతున్నారు మల్లారెడ్డి. ఒప్పుకుంటే పార్టీ మంటాషంటున్నాయి అటు టీడీపీ శ్రేణులు. ప్రస్తుతం మల్లారెడ్డికి బాబు ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం తెలంగాణ టీడీపీలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత వారం హైదరాబాద్లో 3 రోజుల పాటు బిజీగా గడిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత పెండింగ్లో ఉన్న సమస్యలపై వీరిద్దరూ చర్చించారు. అటు తర్వాత బాబు టీడీపీ నాయకులతో పాటు కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం తీసుకువస్తానని బాబు హామీ ఇచ్చారు. ఇక బీఆర్ఎస్లో మాజీ మంత్రి మల్లారెడ్డి తిరిగి టీడీపీ గుటికి చేరుతారన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఇక మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా తెలుగుదేశం నుంచే మొదలైంది. మళ్లీ టీడీపీ గుటికే చేరుతారన్న టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి తెలంగాణ సీఎంకు మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడే ఇద్దరి మధ్య విభేదాలున్నాయని చెబుతారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ మంత్రి అయ్యారు. 2014లో తొలిసారిగా టీడీపీ టికెట్పై గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మంత్రి కూడా అయ్యారు. ఇక మల్లారెడ్డికి బీఆర్ఎస్ ఓడిపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో మల్లారెడ్డి ప్రత్యర్థులను ఇష్టం వచ్చినట్టు కించపరిచేవారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దూషించిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ భవన్లో తొడగొట్టి రేవంత్కు సవాల్ విసిరారు. అసభ్య పదజాలంతో దూషించారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. రేవంత్ సీఎం అయ్యారు. మల్లన్న కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి ఆయన కాలేజీలపై పడ్డంతో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కాంగ్రెస్లో చేరాలని ప్రయత్నించారు. బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్తో రాయబారాలు నడిపారు. ఆ తర్వాత బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. బీజేపీ ఆయనను చేర్చుకోవడానికి నిరాకరించడంతో మల్లారెడ్డికి ఇబ్బందులు మరింత పెరిగిపోయాయి. ఆస్తులు కాపాడుకోవడానికి మల్లారెడ్డి వేయని ఎత్తులు లేవు. ప్రస్తుతం మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఇద్దరూ కలిసి కాంగ్రెస్కు వెళ్లాలనుకున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిని పార్టీలోకి అనుమతించకపోవడంతో ఆయనకు దిక్కు తోచడం లేదు. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఆక్రమణల తొలగింపుకు ప్రభుత్వం పూనుకోవడం, వరుసగా కేసులు నమోదు కావడంతో పాటు తన నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాంగ్రెస్లో చేర్చుకుంటూ తనని ఒంటరిని చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని మల్లారెడ్డి భావించి కాంగ్రెస్లో చేరే ఆలోచనను విరమించుకున్నారని చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారు మల్లారెడ్డి. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ పెద్ద దిక్కు లేకపోవడం కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. తనతో పాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్లి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా చక్రం తిప్పాలని భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉండడం, కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడంతో తాను టీడీపీలో ఉంటే తనకు పరోక్షంగా బీజేపీ మద్దతుంటుందని భావిస్తున్నారు మల్లన్న. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం తనను చూసి చూడనట్లు వదిలేస్తుందని భావిస్తున్నారు మల్లారెడ్డి. టీడీపీలో చేరితే రేవంత్ దాడి నుంచి తనని తాను కాపాడుకోవాలని చూస్తున్నారు మల్లారెడ్డి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తన ప్రతిపాదనను తేవాలని చూస్తున్నారు. టీడీపీలో చేరితే రేవంత్ నుంచి తప్పించుకోవచ్చునని మల్లారెడ్డి భావిస్తున్నారు. అయితే తెలంగాణ టీడీపీ నాయకులు మాత్రం ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాకతో పార్టీ భ్రష్టు పట్టిపోతుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి బాబు మదిలో ఏముందో
కొన్ని రోజులు ఆగితే కానీ తెలిసే పరిస్థితి లేదు. మరి మల్లారెడ్డి అప్పటి వరకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడాల్సిందే.